నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మార్చి 26 భారత్ బంద్ ను విజయవంతం చేయండి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ పిలుపు ఎన్ని అక్రమ కేసులు నాపై బనాయించినా భయపడేది లేదు వనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గణంగా అపర్ణాదేవి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అధిక సంఖ్యలో కుంకుమార్చన నిర్వహించిన మహిళలు తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కాకినాడ పాత బస్ స్టాండ్ వద్ద గల ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షులు మాగాపు రాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు జేవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని అందుకోసం మార్చి 26న జరిగే భారత్ బంద్ను ఐఎఫ్టీయూ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అంతు లేకుండా పెరుగుతున్న ధరలు తగ్గించాలని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని అందుకోసం సంఘటితంగా పోరాడాలని జేవి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకులు బంగారు సత్యనారాయణ జి రాజ్కుమార్ ఎస్ రాజేష్ కృష్ణ బుజ్జి వీరబాబు సత్యబాబు లవరాజు శ్రీను తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నగట్టడమే ముఖ్యంగా నిర్ణయం తీసుకుంది కమిటీ అలాగే గ్యాస్ డెలివరీ కంపెనీల్లో గ్యాస్ కంపెనీల్లో ఎక్కడ కూడా చట్ట విధానాలు అమలు అవ్వట్లేదు చట్టాలు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది ద్రాక్షారంలో కూడా ఎవరికి కూడా న్యాయం జరగలేదు న్యాయం చేయాలని చెప్పేసి తదితర అధికారులని మేము కోరడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ తరపున మేము అన్వయించుకుంటాం మార్చి 26న జరిగే భారత్ బంద్ను బలపరచడం అదేవిధంగా మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేయడం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ పోరాటంలో పాల్గొనడం ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి దాంతోపాటు గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల్ని జీతాలు అడిగినా హక్కులు అడిగినా పిఎఫ్పిఎస్ఐ అడిగినా చట్టబద్ధ సౌకర్యాలు అడిగినా అక్రమంగా తొలగిస్తామన్నారు అందుకు ఉదాహరణ ద్రాక్షారామ రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీ అందులో 8 మందిని తొలగించి సంవత్సరం పూర్తవుతా ఉంది అయినప్పటికీ కూడా నేటికి యాజమాన్యం పట్టించుకోవట్లేదు లేబర్ అధికారులు చెప్పినా జిల్లా అధికారులు చెప్పినా లెక్క లేకుండా వ్యవహరిస్తామన్నారు దీని మీద ఉద్యమించాల్సిన అవసరం చాలా ఉన్నప్పటికీ చేస్తున్నప్పటికీ కూడా కరోనా కాలంలో కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కానీ భవిష్యత్తులో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళి యాజమాన్యం మెడలో వంచి ఖచ్చితంగా కార్మికులను పనిలో పెట్టించే వరకు కూడా మా పోరాటం చట్టబద్ధంగాను అదేవిధంగా చట్టానికి బయట కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అగ్ని బాధిత కుటుంబాలకు నిత్యావసర సామాన్లు సరుకులను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందజేశారు ఈ సందర్భంగా చౌదరి డికే రెడ్డి ఆధ్వర్యంలో 5 కుటుంబాలకు నిత్యావసర సామాన్లను అందించారు కాకినాడలో ఇటీవల అగ్నికి ఆహుతి మృతి చెందిన తుమ్మలపల్లి లక్ష్మి కుటుంబానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం నిత్యావసర సామాన్లను డికే రెడ్డి చిన్నబాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డికే రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎల్విన్పేటలో అగ్నికి దగ్ధమైన కుటుంబాలను ఓదార్చి వారికి నిత్యావసర సామాన్లను అందించామని ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జేడీ పవన్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి మండలం గొల్లెల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకున్నారు ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహాచార్యులు ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాజప్ప మీడియాతో మాట్లాడుతూ గొల్లెల మామిడాడ గ్రామంలో వేంచేసిన ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఈ జిల్లాలో బాగా పేరుగాంచిందని రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గొల్లల మామిడాడ సూర్య దేవాలయం పవిత్రమైన దేవాలయం పురాతన దేవాలయం సూర్య భగవానుడు ఈ ప్రాంతంలో మరి గొల్లల మామిడాడలో ఉండటం వలన ఈ జిల్లా అంతా కూడా గొల్లల మామిడి వచ్చి దర్శనం చేసుకున్నారు ఏ రోజు ఆదివారం సందర్భంగా ఎంతోమంది వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకోవడం జరిగింది మేము కూడా మరి ఈ దేవాలయానికి వచ్చి పూజ చేయించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మరి అనపతి నియోజకవర్గం ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రామకృష్ణారెడ్డి గారిని ఇలా నిన్న మొన్న అరెస్ట్ చేయటం నిన్న పేరు మీద రావడం జరిగింది దాని మీద ఆయన కూడా పరామర్శించాలనే ఉద్దేశంతో అనపతి నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఆయన అభివృద్ధి పక్కన పెట్టి ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి రోడ్లు వేయాలి మంచినీటి సౌకర్యాలు కల్పించాలి వారి ప్రజారాజ్యం చూడాలి ఎడ్యుకేషన్ చూడాలి ఇవన్నీ కూడా చూడటం పక్కన పెట్టి
ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో దాన్ని హెరాస్మెంట్ చేసి వీళ్ళందరినీ బెదిరించాలి, తన పార్టీలో తిప్పుకోవాలన్న ఆలోచనతో కేసులు పెట్టి ఇలా జైలు పెట్టి పాలు చేసే పరిస్థితికి ఇలా రాష్ట్రం వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది కాకుండా ఈరోజు హెరాస్మెంట్ తోటి ఇలా రాష్ట్రం అంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరింపులు పెద్ద ఎత్తున బెదిరింపులు జరిగినాయి. అలాగే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో బలాన్ని బట్టి గెలుతూ ఉంటారు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు కూడా బలవంతంతో ఏకగ్రవాలు చేయాలి. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సత్యా చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీస్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి విచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీర్తిశేషులు ఉండ్రు దొరబాబు మెమోరియల్ హెల్త్ క్యాంపుకు సంబంధించి ఆయన మిత్రుల సహకారంతో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, ఈ హెల్త్ క్యాంపుకు కాకినాడకు చెందిన డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ సునీత, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సత్య చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్కి చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉండ్రు దొరబాబు అండ్ యూత్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కరకుదురు యూత్ సభ్యులందరూ ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉండ్రు సత్యనారాయణ, వీరరాజ్ చౌదరి, సానా రాంబాబు, కరెడ్ల వెంకన్నబాబు, మేక రామకృష్ణ, తోటకూర వెంకన్న, అంబటి సతీష్, తోటకూర లోవరాజు, పాటం శెట్టి త్రిమూర్తులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉండ్రు దొరబాబు మెమోరియల్ హెల్త్ క్యాంప్ ఈ రోజున ఆయన మిత్రులైనటువంటి బాబీ గారు, చౌదరి గారు మిగతా మిత్రుల సహకారంతో ఈరోజున హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కి కాకినాడకి చెందినటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, పీడియాట్రిషియన్, అదేవిధంగా డాక్టర్ సునీత గారు, మీరు ఇంద్రపాలెంకి చెందిన నర్సింగ్ హోమ్ సత్య చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్కి సంబంధించిన వీరు డాక్టర్స్ వైద్య బృందం ఇక్కడ విచ్చేసి ఇక్కడ రోగులను పరీక్షించి మరి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దొరబాబు మిత్రమండలికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కాకినాడ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా డాక్టర్ సునీత గారిని కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంచేదంటే మరి ఈ రోజున ఎక్కడికక్కడే వైద్యం మంచి వైద్యం కావాలంటే టౌన్స్కి వెళ్ళాలి, అటువంటిది పట్టణం నుంచి మళ్ళీ పల్లెటూరు వచ్చి వారు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని అనుపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టడం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా బావ సత్యరాజురెడ్డి మరణిస్తే మృతదేహాన్ని భార్యకు తల్లిదండ్రులకు కానీ ఇవ్వకుండా మరొక స్త్రీకి ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మా అక్క విజయలక్ష్మి, అనపర్తిలో ఉన్న మా మేనకోడలు శిరీష ఆ మృతదేహాన్ని తమకు అప్పగించమని సీఐని కోరితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం జరిగిందని అన్నారు. అప్పటికీ పోలీసుల వ్యవహార తీరుతో పెద్దలు సత్యరెడ్డి, రామారెడ్డి మాస్టారు, అడ్వకేట్ శ్రీనివాసరెడ్డితో కలిసి న్యాయం చేయమని కోరడం జరిగిందని, అయితే సీఏ ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిదని ఆ పెద్దల దగ్గర సీఏ అనడం జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై చూపని శ్రద్ధ, అక్రమ కేసులు, అరెస్టులపై ఎమ్మెల్యే చూపిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. నాపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. వ్యతిరేకంగా చట్టాన్ని అతిక్రమించి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. నేను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి హెచ్చరించేది ఒకటే, ఎవరైనా భయపడితే భయపెట్టగలరు. భయం లేని మనిషిని ఎవడో భయపెట్టలేడు. నాకు భయం లేదు, మీకు ఇప్పుడే చెప్తున్నా. ముందుంది మొసళ్ళ పండగ, ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడతో అయిపోలేదు. ఇవాళ గాయపడ్డ పులి ఏ విధంగా విజృంభిస్తుందో మీ విషయాలు, మీ అవినీతి విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక్కొక్కటి వెలికి తీస్తా, న్యాయస్థానం ముందు నిలబడతా, దర్యాప్తు సంస్థల ముందు నిలబడతా. నన్ను ఏదో అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినంత మాత్రాన్ని ఆగిపోతాడు, భయపడిపోతాడు అనుకోవడం మీ భ్రమ. నా మనోధైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏమీ లేదు. నేను ఇలాంటివి చాలా ఎదుర్కొన్నా. మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళా, నేను ఏమి ఇబ్బంది పడలా. నేను ఏ పరిస్థితినైనా ఆస్వాదించే వ్యక్తిని, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. అన్నా హజారే గారు, అన్నా హజారే గారితో పాటు
మన వసూలు రాణి షాడో ఎమ్మెల్యే కూడా అది గుర్తుంచుకుంటే మంచిది. ఏ సందర్భాన్నైనా ఏ విషయాన్నైనా మనసుకు తీసుకునే అలవాటు నాకు లేదు. అందువల్ల నేను ఈ వారం రోజులు ఏమి ఇబ్బంది పడలా. నాకుండే పుస్తక పఠనం ఒక అలవాటు ఉంది. ఈ వారం రోజుల్లో 10 పుస్తకాలు చదువుకున్నా, జ్ఞానం సంపాదించుకున్నా, అంతకుమించి నాకు జరిగిన నష్టం లేదు. ఈ సమయంలో కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగిలిన జిల్లా నాయకత్వం అంతా ఏకతాటిపై నిలిచి నాకు మద్దతుగా నిలిచింది. వారందరికీ అదేవిధంగా నియోజకవర్గం కార్యకర్తలందరూ మా కుటుంబానికి బాసటగా నిలిచారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిడి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన, ఆటవిక పాలన సాగుతుందని, దానికి నిదర్శనం అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్డర్ కేసులో ఇరికించి జైలుకు పంపడమేనన్నారు. మాజీ మంత్రి రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను భయభ్రాంతులకు, భయోందోళనలకు గురిచేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతులే, రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. స్థానిక శాసనసభ్యులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని, ఈ కేసు విషయంలో ప్రజా తీర్పుతో సమాధానం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మండపేట ఎమ్మెల్యే వెగుల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి నారాయణమూర్తి, బండారు సత్యానందరావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, పెదపుడి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అరాచక పాలన 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో బెదిరింపుల ద్వారా భయాందోళనకు గురి చేసి లొంగదీసుకోవాలని ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అనపర్తి మాజీ శాసనసభ్యులు, మిత్రులు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో కేవలం స్థానిక ఎమ్మెల్యే చేసే ఆగడాలని, అరాచకాలని, దుర్మార్గాలని, దౌర్జన్యాలని ఎదిరించి ఈరోజు అనేక దోపిడీలకు అడ్డుకట్ట వేసినందుకు గాను ఆయనకి ఈరోజు అరెస్ట్కి బహుమానం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సత్య ప్రమాణాలు చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక అరాచకవాదిగా ఈరోజు ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితుల్లో అరాచకాలను ఎదుర్కోవడానికి రామకృష్ణారెడ్డి గారిని ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ప్రజల అండదండలు ఆయనకు ఉన్నంతకాలం ఈ కేసులు ఏంటి కూడా ఏమి చేసే పరిస్థితి లేదు. చట్టము ఈరోజు కొంతమందికి చట్టం అయింది, కానీ న్యాయం బ్రతికే ఉంది. ఆ న్యాయం తప్పకుండా న్యాయస్థానాల్లో న్యాయం పొందుతాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనేక కేసులు పెడతా ఉన్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు సంక్షేమం చేయాలని ఆలోచన లేదు. దీనికి వచ్చిన కాడి నుంచి కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాలు నొక్కాలి, కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి అని ఆలోచన తప్పించి రెండో ఆలోచన లేదు. అందులో భాగంగానే ఆయన వచ్చిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద, నాయకుల మీద దాడులు చేయటం, బెదిరించడం, కేసులు పెడతాం, జైల్లో పెట్టడమే కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. అందులో చాలా మంది మా నాయకుల్ని మరి సంబంధం లేని కేసులన్నింటిలో కూడా ఇరికించి మరి కేసులు పెట్టింది చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరి రామకృష్ణారెడ్డి గారు, అనపర్తి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి మీద మరి ఆయన ప్రజా పోరాటం చేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో మరి చాలా అన్యాయం జరుగుతున్నాయి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజా పోరాటం చేస్తుంటే ఆయన మీద వెళ్ళే కేసులు, అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే అన్ని కేసులు పెట్టడమే కాదు, ఈరోజు బాబు మర్డర్ కేసులో కూడా ఇరికించి ఇవాళ ఆయన జైలు పాలు చేశారు. అంటే వాళ్ళ బావగారు, వాళ్ళ బావగారినే ఆయన చంపాడని చెప్పి అభియోగం తీసుకొచ్చి ఇవాళ కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టారు. బెయిల్ వచ్చింది. మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలా పరమతం చేయండి. ఎందుకంటే అంత దారుణం ఎక్కడా లేదు. ఎందుకంటే బంధువులు ఏమన్నా సరే బంధువులు ఉన్నప్పుడు బంధువులే తప్పించి ఈ జిల్లాలో ఎక్కడా కూడా ఎలా బంధువులు కానీ చంపడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఎక్కడ ఏం జరగదు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి గారిని ఇరికించాలంటే ఈ కేసు పెట్టాలని చెప్పి సాయంత్రం మరణం పొందినటువంటి గొల్లపురాల మండలం తాటిపర్తి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అపర్ణాదేవి ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం ఆలయ చైర్మన్ గారపాటి బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పండితులు ఆకొండి వెంకటేశ్వర శర్మ, ఆకొండి ప్రభాకర్ శాస్త్రి కుంకుమ పూజ విశిష్టతను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు మన ఇంట్లో కార్యక్రమాన్ని పిలిస్తే దాంట్లో ఎవరైతే రాదో వాళ్ళని అడుగుతాం, అమ్మా నువ్వే వచ్చావు అల్లుడిగా రాలేదా, లేదా మనవలు రాలేదా అని అడుగుతాం. మనవలు వచ్చారనుకో అల్లుడిగా రాలేదా అంట, ఎవరు రాలేదో అని అడుగుతూ ఉంటాం. అది సహజంగా ఉండే లక్షణం. అయితే పోలి అమ్మాయిని బాగా రావడం మానేశారు అని చెప్పి చెప్పడం జరిగితే ఆమె కోపం వచ్చింది. ఇంతమంది సమక్షంలో నన్ను ఇలా అంటారా అని చెప్పి ఆమెకు కోపం వచ్చి వెంటనే ఆమె నేల మీద వెంటనే కాలుతో రాసుకుని వెంటనే ఆమె అగ్ని సృష్టించుకుని దావాగ్నికి ఆమెంతట ఆమె దావాగ్నికి ఆహుతి జరిగింది. ఎప్పుడైతే దావాగ్నికి ఆహుతి అయిపోయిందో వెంటనే శివుడికి చాలా కోపం వచ్చింది. వచ్చి నా యొక్క భార్యను ఇంతగా చేస్తారా అని చెప్పి వీరభద్రుని సృష్టించి వీరభద్రు చేత దక్ష యజ్ఞ వాటిని అంతటినీ కూడా ధ్వంసం చేయించిన తర్వాత దక్షుడు యాయా నీ శక్తి తెలియదు నేను ఎలా అన్నాను ఏమీ అనుభూతం చెప్పి చెబితే ఆమె మరలా మేనకా హేమవంతులకు కుమార్తెగా జన్మించింది. వీరు ముగ్గురు అప్పచెల్లెలు, ఏకవీర ఏకపాటల అపర్ణ అని ముగ్గురు అప్పచెల్లెలు. వీళ్ళకు అన్నగారు ఒక ఉన్నాడు, ఆయన పేరు మైనాకుడు అన్నాడు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్నా నేర్చుకునే స్తోమత లేక వెనుకబడిపోతున్న పిల్లలకు జ్యోతిష్ ఫౌండేషన్ ద్వారా సంగీతం నేర్పాలన్నదే మా ప్రయత్నమని సంగీత పాఠశాల ఫౌండర్ బిషప్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ కార్పొరేషన్ వెనుక గల రామకృష్ణాపురం చర్చి పక్కన జ్యోతిష్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ పేరున సంగీత పాఠశాల ఫౌండేషన్ బిషప్ జ్యోతి కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత పాఠశాల వ్యవస్థాపకులు బిషప్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగా సంగీత వాద్యములు నేర్పించి వారిలో టాలెంట్ని గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ సంగీత పాఠశాల ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి జ్యోతి కుమార్, పి మల్లేశ్వరరావు, రూపస్ కుమార్, అనుష రూపస్, ప్రియాంకారెడ్డి, మోనికారెడ్డి పాల్గొన్నారు. ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ తరపున జ్యోతిష్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఈ దినాన ఈ జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు బిషప్ జ్యోతి కుమార్ గారు ప్రారంభించారు. ఎందుకంటే సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు మాత్రమే ఉండేది, ఇప్పుడు పిల్లల్లో టాలెంట్స్ మరి వెలుగు తీసుకొచ్చి మరి వాళ్ళని ఆ టాలెంట్లు అభివృద్ధి చేసినప్పుడు అది వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తూ ఉంది. కనుక ఇది పిల్లలకి పైకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ, ఉపాధి కల్పించే ఒక ప్రక్రియ కూడా ఉపయోగపడుతుంది. సమాజానికి మేలుకరంగా తయారవుతారు. అని వాయిద్యాలు నేర్చుకోవడం, సంగీతాన్ని నేర్చుకోవడం ఇదంతా మరి ఆర్థిక భారం ఉంటుంది కుటుంబాల మీద. కనుక ఎవరైతే నేర్చుకోలేరో, నేర్పించలేరో పిల్లలకి, వాళ్ళ పిల్లలకు ఉచితంగా హోప్ ఫౌండేషన్ ద్వారా వాయిద్యాలు సంగీతం కూడా నేర్పించాలని మా ప్రయత్నం. జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక మంది పేద పిల్లలకి విద్య మరి అందాలని, వారిని స్కూల్ లెవెల్ నుండి మరి మాస్టర్స్ లెవెల్ వరకు పిల్లల్ని చదివిస్తున్నాం. మా దగ్గర దాదాపు 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే అదే కాకుండా మరి ఈ ఫౌండేషన్ ద్వారా మరి చాలామందికి మెడికల్ హెల్ప్ చేస్తున్నాం. మరి ఐ టెస్టులు చేయించడం, వాళ్ళకి కళ్ళ ఆపరేషన్లు చేయించడం, ఇలాంటివి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాం. అయితే మాకున్నటువంటి ఆశ ఏంటంటే ఇది ఇప్పుడు ఎవరైనా సంతోషం కలిగి ఉండాలన్నా, ఎవరికైనా సంతోషం కలిగించాలన్నా మ్యూజిక్ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మ్యూజిక్ అనేటువంటి దాన్ని మరి పిల్లలకి నేర్పించాలి. ఏదో పట్టుకొని డప్పు పట్టుకొని కొట్టేయడం కాకుండా ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో వారు నేర్చుకోవాలి అనేటువంటి తలంపు మాకు కలిగింది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు మా వంతు ప్రయత్నమే ఈ సిటీ హాస్పిటల్ కాకినాడ రమణయ్యపేట మార్కెట్ దగ్గరలో ఏర్పాటు చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చిన్నబాబు తెలిపారు. సిటీ హాస్పిటల్ను రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు తండ్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అంటే భయపడకుండా ఉండే విధంగా, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా
24 గంటలు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా మా సిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా మధ్య తరహా ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోగలరని కోరారు. మా సిటీ హాస్పిటల్ నందు అన్ని రకాల వ్యాధులకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మణికుమార్, కిషోర్, మాజీ హోమ్ మినిస్టర్ చిన్నరాజప్ప, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, కాకినాడ నగర మేయర్ శంకర్ పావని, డాక్టర్ రాజా, డాక్టర్ మోహన్ విజయ్, డాక్టర్ దీపక్, డాక్టర్ రవికాంత్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మాకు ఏ ప్రాబ్లం లేదు, తక్కువ ప్రైస్తోనే మేము రెగ్యులర్ గా చేయగలుగుతాం ఈ సర్వీసెస్ అన్ని కూడా. అది మీ అందరూ మాకు సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మీ సహకారం మాకుంటే మేము చాలా తక్కువ ప్రైస్కి సిటీలో చేసే అన్ని హాస్పిటల్స్ కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్కి మేము మీకు ఇవ్వగలుగుతాం. ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి చాలామంది ప్రముఖులు వచ్చారు, వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి. మేము వాళ్ళందరినీ వెంటనే వాళ్ళందరూ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు, మేము చిన్న వాళ్ళు అయినా సరే. సో అందుకని మేము కూడా అదేవిధంగా మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకుని తక్కువ ఖర్చుతో అందరికీ మంచి సేవలు సర్వీసెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ముఖ్యంగా కాకినాడ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. మీకోసమే మీ దగ్గర మీకు అందుబాటులో మనందరికీ అందుబాటులో మంచి తక్కువ ధరకు మాత్రమే తక్కువ అంటే మీకు అందరికి అందుబాటులో వైద్యం తెచ్చేలాగా మీ అందరి కోసం హాస్పిటల్ స్టార్ట్ చేశాం. మన కురసాల కన్నబాబు గారు, మంత్రి గారు ద్వారా ఓపెన్ చేయబడింది ఇవాళ. సో మీ అందరు మా సర్వీసెస్ని ఉపయోగించుకొని అందరికంటే తక్కువలో మీ అందరికీ మంచి సదుపాయం, మంచి అధునాతమైన ఎక్విప్మెంట్ మొత్తం అన్ని ప్లాన్ చేసి మీకోసం పెట్టింది. మా సర్వీస్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఓకే, మా మెయిన్ ముఖ్యంగా మా సర్వీస్ ఏంటంటే క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్ అంతా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకోసం పెట్టాం. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, ప్రసూతి, గైనకీ అన్ని కూడా మీకోసం పెట్టాం. మా సర్వీసెస్ మీ అందరూ ఉపయోగించుకోవాలని వినియోగముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆరోగ్యశ్రీ అతి త్వరలో రాబోతుందండి, అది కూడా రాగానే మేము అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ సర్వీసెస్ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 26 భారత్ బంద్ ను విజయవంతం చేయండి, జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ పిలుపు. ఎన్ని అక్రమ కేసులు నాపై బనాయించినా భయపడేది లేదు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఘనంగా అపర్ణాదేవి 100,000 కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, అధిక సంఖ్యలో కుంకుమార్చలు నిర్వహించిన మహిళలు. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.